ఒకనొకప్పుడు రంగాపురంలో సావిత్రి అనే ఒక ఆవిడ నివసించేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు రాము. మరియు అతడు తెలివైన వాడు. వారు పేదవారవ్వటం వల్ల ఏ ఒక్క పండుగను కూడా జరుపుకోలేకపోయేవారు. సావిత్రి ధనవంతుల ఇళ్లలో ఇంటి పనులను చేస్తూ ఉండేది. ఒకరోజు రాము అంటాడు, అమ్మా, నువ్వు రోజంతా పనిచేస్తావు, నాతో గడపడానికి నీకు టైమే ఉండదు. అప్పుడు సావిత్రి అంటుంది, లేదు బాబు, నేను కష్టపడి పని చేయకపోతే మనం ఏం తింటాము. ఇది విని రాము అంటాడు, అవునమ్మా, నువ్వు చెప్పేది నిజం. నేను పెరిగి పెద్దయ్యాక ఒక ఉద్యోగం చేస్తాను, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఇది విని సావిత్రి నవ్వి, సరే బాబు అని అంటుంది. సావిత్రి తిరిగి తన పనులను చేసుకుంటూ ఉంటుంది. రాము తన తల్లికి వీలైనంత సహాయం చేసేవాడు. అతడు స్కూల్లో కష్టపడి చదువుతుండేవాడు. చదువులో మంచి ఫలితాలను పొందుతుండేవాడు. అతడు ప్రతి సంవత్సరం ఫస్ట్ వస్తుండేవాడు. ఆ కారణంతో అతడు స్కాలర్షిప్ కూడా అందుకునేవాడు. స్కూల్ అయిపోయిన తర్వాత రాము తన తల్లితో పనికి వెళ్తుండేవాడు. ఒకరోజు రాము తన తల్లితో స్వప్న వాళ్ళ ఇంటికి పనికి వెళ్తాడు. అప్పుడు సావిత్రి అంటుంది, నువ్వు ఇక్కడే కూర్చో బాబు, నిన్న పని పూర్తి చేస్తాను. దానికి రాము అంటాడు, సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత సావిత్రి తన పని చేయటానికి వెళ్తుంది. అక్కడ హాల్లో ఒక న్యూస్ పేపర్ ఉండడం వల్ల రాము ఆ న్యూస్ పేపర్ చదవటం మొదలు పెడతాడు. అప్పుడు స్వప్న అక్కడికి వచ్చి రాము న్యూస్ పేపర్ చదవటం చూస్తుంది. స్వప్న అంటుంది, హే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. దానికి రాము అంటాడు, నేను ఇక్కడకు మా అమ్మతో వచ్చాను అని. స్వప్న అంటుంది, సరే, మరి నిన్ను న్యూస్ పేపర్ ముట్టుకోమని ఎవరు చెప్పారు? దానికి రాము అంటాడు, నేను చదువుతున్నాను అంతే, దీనిని ఏమీ చేయలేదు. నువ్వు మా ఇంట్లో నాతోనే వాదిస్తున్నావా అంటూ స్వప్న వాళ్ళ నాన్నను పిలుస్తుంది. ఆమె గొంతు విని స్వప్న వాళ్ళ నాన్న రఘు అక్కడికి వస్తాడు. వచ్చి రామును అడుగుతాడు, ఎవరు నువ్వు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని. అప్పుడు రాము చెప్తాడు, నేను ఇక్కడకు మా అమ్మతో వచ్చాను. ఇదంతా విని సావిత్రి హాల్లోకి వస్తుంది. వచ్చి, ఏం జరిగింది సార్, అతను నా కొడుకే, ఇంటి దగ్గర అక్కడే ఉన్నాడు, కావున నాతో తీసుకొచ్చాను. రాము అంటాడు, అమ్మా, నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను అంతే, నేనేమీ చేయలేదు. అప్పుడు సావిత్రి అంటుంది, నా కొడుకు ఇంకెప్పుడు మీ ఇంట్లో న్యూస్ పేపర్ చదవడు, క్షమించండి సార్. అప్పుడు రఘు అంటాడు, సరే వెళ్ళి నీ పని చూసుకో. కొన్ని రోజుల తర్వాత రాము వాళ్ళ స్కూల్లో పరీక్షా ఫలితాలు వస్తాయి. రాముకు క్లాసులో మొదటి ర్యాంకు వస్తుంది. మరి స్వప్న మూడవ ర్యాంకు పొందుతుంది. అదే రోజు సావిత్రి స్వప్న వాళ్ళ ఇంటికి పనిచేయటానికి తన కొడుకుతో వెళ్తుంది. సావిత్రి అంటుంది, ఇక్కడ ఏమి ముట్టుకోవద్దు బాబు, ఈరోజు నేను నా పనిని తొందరగా పూర్తి చేస్తాను. సరేనా అని. రాము అన్నాడు, సరే అమ్మా, నేను ఇక్కడ ఏమీ ముట్టుకోను. ఇది చెబుతూ సావిత్రి పనికి వెళ్తుంది. రాము సైలెంట్గా ఒక మూలన నిల్చుంటాడు. కొంతసేపు తర్వాత స్వప్న స్నేహితులు వాళ్ళ ఇంటికి వస్తారు. అందరూ అక్కడ ఎంజాయ్ చేయటం మొదలు పెడతారు. స్వప్నకు స్కూల్లో మూడో ర్యాంకు రావటం వల్ల ఆమె కేక్ను కొయ్యబోతుంది. అప్పుడు స్వప్న అంటుంది, రండి ఫ్రెండ్స్, కలిసి కేకును కట్ చేద్దాం అని. స్వప్న మరియు అతని స్నేహితులు కేకును తినడం మొదలు పెడతారు. మరియు రాము ఒక మూలన ఉంటూ ఇదంతా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో రాము వాళ్ళ అమ్మ తన పని పూర్తి చేసుకొని అక్కడికి వస్తుంది. సావిత్రి అంటుంది, మనం ఇంటికి వెళ్దామా బాబు, మనకు ఆలస్యం అవుతుంది. రాము అంటాడు, అమ్మా, నాకు కేక్ తినాలనిపిస్తుంది అని. సావిత్రి అంటుంది, ఈ కేక్ మన కోసం కాదు రాము. అప్పుడు రాము అంటాడు, వాళ్ళు కేకును కుక్కకి కూడా పెట్టారు, కానీ నాకు ఒక్క ముక్క కూడా ఇవ్వలేదు అని. సావిత్రి అంటుంది, నా దగ్గర డబ్బులున్నప్పుడు నీకోసం కేక్ కొంటాను, ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద. రాము అంటాడు, సరే అమ్మా. దీని తర్వాత రాము మరియు సావిత్రి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్తుండగా ఒక వ్యక్తి రాము సావిత్రుల దగ్గరకు వస్తాడు. అతడు అంటాడు, దయచేసి ఒక లాటరీ టికెట్ తీసుకోండి, ఇది ఒక్క రూపాయి మాత్రమే, దయచేసి ఒక టికెట్ కొనండి అని. రాము అంటాడు, అమ్మా, ఒక లాటరీ టికెట్ తీసుకో అమ్మా అని. సావిత్రి అంటుంది,
సరే ఒక టికెట్ ఇవ్వు. సావిత్రి ఆ వ్యక్తికి 1 రూపాయి ఇచ్చి లాటరీ టికెట్ను తీసుకుంటుంది. సావిత్రి మరియు రాము ఇంటికి వెళ్తారు. వారు ఇంటికి చేరుకున్న తర్వాత సావిత్రి లాటరీ టికెట్ను దేవుడి ముందు ఉంచి ఇంటి పనులను చేయటం మొదలు పెడుతుంది. మరుసటి రోజు సావిత్రి తన ఇంటి పనులను పూర్తి చేసిన తర్వాత తన కొడుకును స్వప్న వాళ్ళ ఇంటికి పని చేయడానికి తీసుకువెళ్తుంది. ఆ రోజు కూడా రాము న్యూస్ పేపర్ను చదవాలనుకుంటాడు. కానీ ఇంతకు ముందు ఏం జరిగిందో అతడు గుర్తు తెచ్చుకుంటాడు. కావున అతడు నిశ్శబ్దంగా 1 మూలన నిల్చుంటాడు. అప్పుడు స్వప్న సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదవటం మొదలు పెడుతుంది. అక్కడ 1 లాటరీ టికెట్ను చూసి వాళ్ళ నాన్నకు చెప్తుంది, నేను నీకు 1 లాటరీ టికెట్ కొనమని చెప్పాను, అది కూడా నువ్వు కొనలేదు. చూడు, నెంబర్ 4, 5, 8, 9, 6, 3, 2, 1కి లాటరీ తగిలింది నాన్న. అప్పుడు రఘు అంటాడు, సరే అమ్మా, నేను రేపు 1 టికెట్ కొంటానులే. తర్వాత స్వప్న న్యూస్ పేపర్ చదువుతూ బిజీ అవుతుంది. అప్పుడు రాము తన జేబులో నుంచి లాటరీ టికెట్ తీసి దాని మీద ఉన్న నెంబర్ను చూస్తాడు. అతడు న్యూస్ పేపర్లో ఉన్న అదే నెంబర్ను చూస్తాడు. అతడు వెంటనే వాళ్ళ అమ్మను పిలుస్తాడు. అమ్మా, తొందరగా రా. రాము గొంతు విని సావిత్రి తొందరగా వస్తుంది. రాము చేతిలో లాటరీ టికెట్ను చూసి, ఏం జరిగింది రాము, నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. దానికి రాము అంటాడు, అమ్మా, మనకు లాటరీ తగిలింది, ఇప్పుడు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అని. దానికి సావిత్రి అంటుంది, ఏంటి రాము, ఇది నిజమేనా అని. రాము అంటాడు, అవునమ్మా, నిజమే, ఇప్పుడు మనం ఏ ధనవంతుల ఇంట్లో పని చేయాల్సి ఉండదు, వెళ్దాం పదా అమ్మా అని. సార్, నేను మళ్ళీ వస్తాను అని చెప్తూ సావిత్రి మరియు ఆమె కొడుకు రాము అక్కడి నుంచి వెళ్తారు. లాటరీ టికెట్ ద్వారా వచ్చిన డబ్బు సహాయంతో సావిత్రి 1 మంచి ఇంటిని కట్టుకుంటుంది మరియు ఆమె కొడుకు అవసరాలను తీరుస్తుంది. ఆమె అతనికి ఇష్టమైన కేకును కూడా కొంటుంది. సావిత్రి పని చేయాల్సిన అవసరం లేదు మరియు ఆమె తన కొడుకుతో సంతోషంగా జీవిస్తుంది.